చెప్పండి సార్. సూటిగా నాకు నిన్న మొన్న వచ్చినటువంటి ఆ ఈడీ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం కవిత నిండా మునిగిందేమో అనిపిస్తుంది. ఈ అక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ భూములు కొన్నారు, అది ఇది అని అంటున్నారు. ఏమిటి సార్ నిజంగా ఈ కవితకి ఇవి వట్టినాగులపల్లి భూ దందాకి ఏమైనా సంబంధం ఉందంటారా నిజంగా ఈ ఛార్జ్షీట్లో వచ్చినటువంటి వ్యవహారాలు చూస్తే? ఇప్పుడు ఏదైనా ఒక ఆరోపణ నిజమా కాదా అని నిరూపించేటప్పటికి మన దేశంలో న్యాయస్థానాల్లో మాత్రం నిరూపించబడాలి, లేదంటే ప్రజా న్యాయస్థానంలో నిరూపించబడాలి. ప్రజా న్యాయస్థానం ఎన్నికలు. అవును. ఈ ఆరోపణల్ని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, దీంట్లో ఉన్న వాస్తవాలు అని నమ్ముతారా నమ్మరా అని జనం తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇక న్యాయపరంగా చూసుకున్నప్పుడు దెర్ ఇస్ సబ్స్టాన్షియల్ బేస్, ఇంకా ఎవిడెన్స్ అని చెప్పి మనం అనలేము. ఎందుకంటే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే మనం చూసాం తప్ప యాక్చువల్గా ఈడీ ఛార్జ్షీట్ కానీ వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి ఇష్యూస్ని కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ ఇవన్నీ మనం చూడలేదు కాబట్టి ఎవిడెన్స్ అనే మాట నేను వాడలేను. కానీ బేస్ అయితే ఉంది. ఎందుకంటే ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళు చాలా విషయాలు కొత్తగా బయటకు తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. బట్ గత 2 సంవత్సరాల కాలం నుంచి ఇది నానుడి అంటాం కదా, ఆ నానుడి హైదరాబాద్లో ఉంది. వట్నాగులపల్లికి సంబంధించినటువంటి ఒక 460 ఎకరాల వెంచర్కు సంబంధించినటువంటి విషయంలో నేరుగా అక్కడ ఒక 3,000 మంది దాకా ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. ఎప్పుడు 82, 83, 84లో ఫోర్ డికేట్స్ క్రితమే అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు దాన్ని వెంచర్ కింద కన్వర్ట్ చేసేసి ప్లాట్ల కింద 500 గజాలు 600 గజాలు చొప్పున అమ్మేశారు. దాని మీద చాలా ఈ భూబకాసుల కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల ఎటువైపు చూసుకున్నా కూడా ఒక 450 ఎకరాలు సింగిల్ బిట్గా ఎక్కడ అందుబాటులో లేదు. అది అనేక రకాల కారణాలతోటి అది అన్యూటిలైజ్డ్గా ఉంది. సిటీ ఇంత ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పటికీ అప్పట్లో హైదరాబాద్కి తాగునీటి సమస్య పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ల మీద ఆధారపడాల్సి రావటం, ఆ రిజర్వాయర్లలో పొల్యూషన్ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావటం, ఓవరాల్గా గత 20 సంవత్సరాల కాలంలో పర్యావరణానికి సంబంధించినటువంటి లీగల్ అవేర్నెస్ ప్రజలకు రావటం అనేక కారణాల రీత్యా అక్కడ మిగతా సిటీ అంతా కన్స్ట్రక్షన్స్ మహాహర్మ్యాలన్నీ వచ్చేసాయి. కానీ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్స్కి అనుమతించే పరిస్థితి రాలే. దాంతో ప్లాట్ ఓనర్లు వాళ్ళు అప్లై చేసుకుని కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం లేకపోయింది. అది ఖాళీగా పడింది. దాని మీద చాలామంది కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు ఉన్నటువంటి వాళ్ళల్లో కవిత కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ప్లాట్ ఓనర్లారా, మీరు చేతనైన కాడికి మీరు అమ్మేసుకొని వెళ్ళిపోండి, లేదంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ని తీసుకొని మీరు పక్కకి వైదొలగండి అని చెప్పి ఓపెన్ ప్రచారం గత 2 సంవత్సరాల కాలంలో నడుస్తూ ఉంది. ప్రత్యేకించి గత 6 నెలల కాలంలో ఈ ఫోనిక్స్ కంపెనీ వాళ్ళు మనల్ని ఆ సైట్ని డెవలప్ చేస్తారు, వాళ్ళు మీకు ఒక 150 గజాలు 100 గజాలు ఎంతో కొంత మీకు ఇస్తారు, లేదు మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే మరో చోట మరో స్థలం ఇస్తారు, కానీ ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళకి సహకరించండి అని చెప్పినటువంటి ప్రచారం కూడా ఇట్ ఈస్ ఓపెన్ హైదరాబాద్లో సోషల్ మీడియాలో ప్లాటు వట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇట్స్ ఓపెన్ నాలెడ్జ్. ఆ ఓపెన్ నాలెడ్జ్గా ఉన్నటువంటి సమాచారానికి ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మనం